ఇవాళ రెండు అద్భుతాలు జరగనున్నాయి మొదటి అద్భుతం శని బృహస్పతుల కలయిక ఈరోజు ఆకాశంలో జరగనుంది విశ్వమే విశ్వం వయసు ఎంతంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు విశ్వం అనేది అనేక రహస్యాలకు పుట్టినిళ్ళు విశ్వంలో అనేక అద్భుతాలు జరుగుతుంటాయి కొన్ని మాత్రమే మనకు కంటపడుస్తుంటాయి అట్లాంటిది రోజున శని బృహస్పతుల కలయిక ఓ అద్భుతంగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు సూర్యాస్తమయం తర్వాత ఈరోజు సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో నైరుతి దిసిన ఈ రెండు ఉపగ్రహాలు స్పష్టంగా కనిపే కనిపించే అవకాశం ఉందని కనిపిస్తాయని నాసా శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది దాదాపు మనకు తెలిసినంతవరకు మనకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మన శాస్త్రవేత్తల పరిశోధనల మేరకు దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ తరువాత శని బృహస్పతుల కలయిక మన కంట పడుతుందని దీన్ని ఎవరు కూడా మిస్ కావద్దు నేటి తరం చూడాల్సిన అవసరం ఉందని కూడా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఈ రెండు గ్రహాల కలయికను క్రిస్మస్ క్రిస్మస్ స్టార్ ట్వంటీ ట్వంటీగా నాసా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు ఇక మొత్తానికి రెండు వందల ఎనభైలో మళ్ళీ ఇటువంటి ఇటువంటి రెండు గ్రహాల కలయిక శని బృహస్పతుల కలయిక ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ రెండు రెండు వేల ఎనభైలోనే చూడాల్సినటువంటి అదృష్టం ఉంటుందని అప్పుడు అప్పుడు రెండు వేల ఎనభై అంటే ఎవరు ఉంటారో ఎవరు పోతారో ప్రస్తుత జనరేషన్లో ఎవరికి తెలియదు కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని ఆకాశంలో జరిగే అద్భుతాలను ఎవరు మిస్ కావద్దనేది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు పదహారు వందల ఇరవై మూడులో ఖగోళ విజ్ఞానంలోనే ఖగోళ శాస్త్రవేత్త శాస్త్రంలోనే ఒక అద్భుతమైన ఘటన జరిగింది గెలీలియో టెలిస్కోప్ను కనుక్కున్న సంవత్సరం పదహారు వందల ఇరవై మూడు టెలిస్కోప్ను కనుక్కున్న తర్వాత గెలీలియో అసలు ఆకాశంలో విశ్వంలో ఏం జరుగుతుంది విశ్వంత్రాలలో ఏం జరుగుతుంది గ్రహాలు ఈ పరిస్థితి గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి నక్షత్రాల పరిస్థితి ఏంది సూర్య మండలం ఇది ఒకటైనాక ఎన్ని సూర్య మండలాలు ఉన్నాయి అంత చిక్కని విశ్వంలో అనేది గెలిలియో టెలిస్కోప్ టెలిస్కోప్ కనుగొన్న తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఖగోళ శాస్త్ర శాస్త్రంలో విస్తృతమైనటువంటి పరిశోధనలకు ఖగోళ శాస్త్రవేత్త ముందు కదిలారని చెప్పవచ్చు ప్రజెంట్ గెలియో టెలిస్కోప్ అనేది ఖగోళ శాస్త్రవేత్తలో ఒక విప్లవం లాంటిది దాంట్లో ఆ తర్వాతనే ఖగోళ శాస్త్రం అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వటం జరిగింది ఆ రోజున టెలిస్కోప్లో జూపిటర్ గాను శాటిను ఒక వృత్తంగాను ఆ టెలిస్కోప్లో ఆనాటి శాస్త్రవేత్తలు చూడటం జరిగింది ప్రస్తుతం ఖచ్చితమైనటువంటి సమాచారం మనకి శని బృహస్పతుల కల గురించి నాలుగు వందల ఏళ్ళ నుంచి మాత్రమే ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆకాశంలో ఈ రోజున సాయంత్రం నైరుతి దిశలో ఓ క్రిస్మస్ స్టార్గా కనిపించేటటువంటి శని బృహస్పతుల కలయికను ఎవరు మిస్ కావద్దు మిస్ అనేది ఖగోళ శాస్త్ర విన్నపంగా ఉంది ఈరో అంతేకాకుండా ఈరోజు మరో అద్భుతం కూడా ఆకా ఆకాశంలో జరుగుతుంది అదేంటంటే డిసెంబర్ ఇరవై ఒకటిన ఉత్తరార్ధ గోళంలో పగలు అత్యంత తక్కువగాను దక్షిణార్ధ గోళంలో పగలు అత్యంత ఎక్కువగాను ఉండే అవకాశం కూడా ఉంది దీన్ని ప్రజలందరూ కూడా గమనించవచ్చు దీన్ని చూడొచ్చు అనేది కూడా శాస్త్ర శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాట ఖగోళంలో అనేక అద్భుతాలు జరుగుతుంటాయి అద్భుతాలను మిస్ కావద్దు దీని మీద పరిజ్ఞానం పెంచుకోండి పరిజ్ఞానం పెంచుకునే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని కూడా నాసా తన వెబ్సైట్లో పేర్కొంది